Yes, this is Rakesh. Welcome to Rakesh Garuda Vlogs. So, this setup is the jolochip challenge. So, this jolochip challenge is the video. So, everything is the internet. So, Santosh Maladu. Ante Rakesh Garuda Vlogs with SP Shoes. So, everyone. Ekko shape ki jolo chip tini untaru em dinakunda untaro em dinakunda em daakunda ekku untaro so entha time varaku untaro chuddam chalo na munduga ee risk iskuntanam but meeru subscribe cheyandi ventane and like cheyandi share cheyandi so idi andare telisi untadi jolo chip ante andare telisi untadi kada vallu hottest chip antru ippudu dinni men challenge cheyabothunnam. ఇక్కడ రాసి ఉంది లాస్ట్ చిప్ లాస్ట్ చిప్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ అని అంటే మా లైఫ్ లో లాస్ట్ చిప్ అయింది సో అట్లా రాసింది ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చిండు వెనకల సైడ్ చాలా హార్డ్ ఉండబోతుంది మీకోసం ఈ రిస్క్ తీసుకొని మరి చేస్తాను చలో ట్రై చేద్దాం సో ఇట్లా ఉంటది ఏంటి అనేది ఒకవేళ ఏమన్నా అయితే మరి మీరే చూసుకోవాలి సో నాకు భయం లేదు ఎన్నో తిన్న ఇట్లుంటి ఏం వచ్చామండి పది మంది వచ్చాము ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలియదు ఎక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఎన్నో తిన్నా తింటే ఇది తింటే తెలుస్తుంది సో ఇవన్నీ ముందు జాగ్రత్త చూడండి భయంకరంగా ఉందమ్మా ఇగో ఇందులో ఏమని చెప్పండి ఎన్ని లాస్ట్ వర్డ్స్ అట ఎన్ని లాస్ట్ వర్డ్స్ అంటే మీరు చివరి మాటలు అని అంటే అంటే మాటల ద్వారా భయపెడతాను మనం మొత్తం చంపేస్తాను అనుకో మాటలతోనే వీడు దీని క్వాంటిటీ వచ్చేసి 5 grams ఒకటే చిప్ ఉంటుంది ఇలా ఒక్క చిప్ ఉంటుంది 5 grams అనమాట సో చలో ఇదైతే నింపుదాం వార్నింగ్ అట ఇగో స్ట్రేట్ ఫ్రమ్ హెల్ అట సో ఇదే చిప్పు ఇదేంది ఇట్లున్నది ఇనుప రేఖ లెక్క ఉన్నది ఇనుప రేఖకి చుట్టూ కారం రుద్దినట్టున్నది మొత్తం అంటే గాయస్ ఇది ఎట్లుంది అంటే బ్లాక్ ఇష్ ఉండి మొత్తం పైన అంతా మసాలాలు కారం పొడి సో ఇది మసాలాలు బాగున్నాయి పైన సో మనకి మండేది మసాలా వల్లనే కావచ్చు ఓకే అసలు భయం వేస్తుంది ట్రై చేద్దాం జోలోచిప్ ఛాలెంజ్ ఒకవేళ ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం సార్ చేద్దామా చేద్దామా టైమర్ సెట్ చేద్దాం తిన్నాక సెట్ చేద్దాం అరే తిన్నాక తింటాకు ఒకటి మొత్తమా మా మామ సగమే తింటాను తింటా మొత్తం లేదే మొత్తం ఒకటేసారి తింటానా ఇంకా నేను భయపడే కాబట్టి చూద్దాం 1 2 3 అందమా 1 2 ఏమో సరే 1 2 3 1 2 3 నేను కౌంట్ చేస్తా ఓకే 1 2 3 తిను తిను మామా సరే చలో ఏదైతే అయింది స్టార్ట్ చేద్దాం ఓకే 1 2 3 ఫస్ట్ అయితే ఆ స్వీట్ ఉన్నది కొంచెం మంట వస్తుంది ఇంకా తింటానా నేను మొత్తం తింటాను ఇక
పెట్టున్నారా లైట్గా కారం ఉంది. స్టార్ట్ అయితే చూడ మండుతున్నట్టుంది. మా మామ చిప్పు నాకు కాదు. ఏ కారం లేదు బా, మా తిను ఘాటు ఉన్నది అంతే. చెప్తానా కారం లేదు? లేదు. స్పీచ్లెస్. ఫస్ట్ అయితే స్పీచ్లెస్ అయింది, సెకండ్ మౌత్ ఫైర్ అయింది, కనాలిక టీఆర్ సీట్లు వస్తాయి, కంటిన్యూర్ గా వస్తుంది. నాకు ముక్కులు అబ్బా. అవునా? నో కారం అనుకున్నంత హార్ట్ అయితే లేదు ఇది. ఏం మామా ఛాలెంజ్ నాకు అప్పగిస్తానా? అస్సలు దాదాపు 5 మినిట్స్ అయింది, టైం అవ్వట్లేదు. చూసిరిగా మందు కలర్ను 5 మినిట్స్ అయింది, దాదాపు 5 మినిట్స్ అయిపోయింది. ఇంతవరకు అయితే ఇంకా నెవర్ గివ్ అప్ నేను ఇవ్వలు, నేను ముట్టుకోకుండా అవుతున్నా. 5 మినిట్స్ ఇగో ఇట్లకెళ్ళి అమ్మి, ఇగో ఇట్లా ఏమందా 6 మినిట్స్ అమ్మా. ఏమైంది మా? నాకు కూర మండుతుంది. నిజంగా? నిజంగా. ఇగో ఆ క్యాబ్ తీసి, ఇగో ఇది అంత పట్టేసి మనకైతే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. ఇస్తానా? నిజంగా తిమ్మరం వస్తుంది నాకు. ఇస్తానా? టైమ్ 8 మినిట్స్ 30 సెకండ్స్ తక్కువ. గివప్పా? ఏ పో, గివప్ లేదు. ఏం లేదు, గివప్ ఇచ్చేసినట్టే. గివప్ ఇచ్చే టైంలో మళ్ళీ ఏమనిపించినా? మనతో మాడుకుంటుంది స్పైసీ కింగ్. మనం నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. కడుపులో మాడుతుంది నాకైతే. అబ్బాయిస్ ఘోరంగా మండు, ఘోరంగా అంటే ఘోరంగా మండుతాను. చెప్పో గివప్పా కదా. గివ్ ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు. గివప్ విన్ను, మనమే విన్ను.
కడుపులో మనదా ఘోరంగా మాట కొంచెం కూడా ఎగుతలే అబ్బా కడుపులో మంటలు ఏమంటుగా వేసేసాడు బాగా వేసేసాడు మంజిల్ తెమ్మంటారా అంకు అంకుల్ కార్లో కూడా మంచి నీళ్ళు లేవు మా ఎవరు ఎవరు ట్రై చేయకండి అస్సలు అంటే అస్సలు ట్రై చేయకూడదు మా కూల్ అయిపోయినాం కొద్దిగా సైడ్స్ సైడ్లో మండడం లైట్ అంటే లైట్గా స్టార్ట్ అయింది అంతే అనుకున్నాం నాకైతే అది లైట్గా మండడం స్టార్ట్ అయినాక లాలికే ఇది ఇక్కడ మండడం స్టార్ట్ అయ్యి తర్వాత ఇక్కడి నుంచి ఇట్లా వచ్చినట్టు స్టార్ట్ అయింది ఇక్కడ ఇదంతా సో అట్లా ఇప్పుడు ఇక ఒక 5 మినిట్స్ అంతా ఘోరంగా ఉన్నది ఇప్పుడు లైట్ మళ్ళీ స్టమక్లో అంటే ఇది ఎట్లుందంటే మండే కాసేపు అయినా ఘోరంగా మండుతుంది అన్నమాట అది కారం అనేది కాసేపే ఉంటుంది కానీ అది పీక్స్లో ఉంటుంది అన్నమాట సో ఆ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తట్టుకోవడం చాలా కష్టం మెడికల్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా అస్సలు ట్రై చేయకండి ఎందుకంటే అది ఇది చెప్పలేము అది ఎందుకంటే అది బాగా వార్నింగ్ వాడు ఫస్టే చెప్పిండు ఫుల్ అది మొత్తం వరల్డ్ హార్డెస్ట్ చిప్ కాబట్టి ఆ కారం మనం తట్టుకోలేము మనం తట్టుకోలేని ప్రెగ్నెంట్ లేడీస్ మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు అస్సలే తట్టుకోలేరు అట్లా ఉంటారు ఈ చిప్ అయితే అస్సలు ట్రై చేయొద్దు వీడియో అయితే ఎండి చేద్దాం ఇక చేద్దామా ఓకే గాయ్స్
మేము చేసే రిస్క్కి రాకేష్ గరుడా బ్లాగ్స్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే షేర్ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరున్నా నాకు నా సబ్స్క్రైబ్ చేసి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు చూసే వాళ్ళందరూ సో మేము తీసుకున్న రిస్క్కైనా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం. వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టాలు చూసిరు కదా, చూసైనా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మాట్లాడలేకపోతున్నా అండ్ కొంచెం రిలీఫ్ అయిపోతా బయటికి పోయి. సో ఓకే గైస్, చలో ఎవరు ట్రై చేయకండి, వార్నింగ్ తీసుకోండి అండ్ ట్రై చేయకండి. చలో బాయ్ బాయ్. ఈ వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, ఖచ్చితంగా ఎవరు ట్రై చేయకండి. కడుపులో మంట, నోట్లో మంట, ఇది మాత్రం తట్టుకోలేరు అసలే. ఒకటి ట్రై చేద్దాం, ఏమి చెప్పినా చేసినా అనుకున్నా ఇట్లాంటి సేఫ్టీగా మజా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి లేకుండా అయితే కథ మీ పని అక్కడ అయిపోయినట్టే. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా, వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ రాకేష్ గరుడా బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.